సాగర్ గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్ని తానే ఇచ్చినటువంటి పెద్దలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సమావేశం ఎవరి కోసం అయితే ఏర్పాటు చేసుకున్నామో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి మిత్రుడు గౌరవనీయులు పేదింటి నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద డాక్టర్ సోదరుడు డాక్టర్ రవి నాయక్ గారు వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ కి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఈ నియోజకవర్గంలో రానున్నటువంటి పెను మార్పులకు సంబంధించి నందికొండ నుంచి తీసుకురాబోతున్నటువంటి మార్పులకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల మేనిఫెస్టోని ప్రణాళికని మీ ముందుంచడానికి చెప్పి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ గౌరవనీయులు నాయక్ గారు ఈ ప్రాంతానికి సుపరిచితమైనటువంటి రవీంద్ర నాయక్ గారు అనేక సంవత్సరాల పాటు గిరిజనుల హక్కుల కోసం గిరిజన బిడ్డలకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికల కోసం నందికొండ నుంచి పార్లమెంట్ దాకా అనేక సందర్భాలుగా పోరాడినటువంటి వారి నాయకత్వంలో తయారు చేసుకున్నటువంటి మేనిఫెస్టో నాగార్జున సాగర్ యొక్క ముఖ చిత్రాన్ని మారుస్తుంది అనడంలో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అనుమానం ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు. ప్రత్యేకంగా గత రెండు పార్టీలు ఏవైతే ఈ ఎన్నికల రంగంలో భారతీయ జనతా పార్టీతో పోటీ పడుతూ ఉన్నామని చెప్తున్నటువంటి రెండు రాజకీయ పార్టీలు ఈ 70 ఏళ్ళుగా లేదా 7 టర్ములుగా గెలిచినటువంటి ఒక పెద్ద అయినా లేదా 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ నందికొండ లేదా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏం చేయలేదు, మేము గెలిస్తే ఏం చేస్తామని చెప్పడానికి ఈ ఉప ప్రణాళికని ఈ రోజు మీ ముందుంచడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకనే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తి విశ్వగురుగా మలుస్తున్నటువంటి ప్రస్తుత అయితే అనుకోకుండా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ అవే మాయ మాటలు ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మొన్నటి వరకు అధికారంలో 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు మంత్రిగా 14 మంత్రిత్వ శాఖల్ని నిర్వహించినని చెప్తున్నటువంటి జానారెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2004 నుంచి 2014 దాకా చెప్పి ఓట్లు అడిగితే మర్చిపోతారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు నిర్వహించిన నాకంటే సీనియర్ ఎవరు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, నేనే అందరికంటే పెద్ద చెప్తాడు జానారెడ్డి గారు. వయసుల పెద్ద, సైజుల పెద్ద, అన్నింటిలో పెద్దనే కానీ ఊరికి చేసింది ఏంటంటే పెద్ద సున్నా తప్పితే లేదు. 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా నేనే, దాదాపు మెంబర్ టూ నేనే, అవసరమైతే మెంబర్ వన్ కూడా నేనే అయితే అని చెప్పింది ఆయన. ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ 10 ఏళ్ల మంత్రివర్గంలో మెంబర్ టూగా చదవమని ఆయన ఒక్క డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు. ఆయన వచ్చి పల్లెనాడు గెలిచింది, నేను పెద్దరికం వహిస్తా ఏదో తిప్పుతా అని చెప్తున్నాడు. ఏం తిప్పుతాడు? కాంగ్రెస్ అడవాలని నీ నాయకత్వంలో నువ్వు ఎల్పీ నాయకున్నప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలన్నింటినీ అప్పనంగా తీసుకుపోయి ఆ అమ్మాయి రోడ్డు ఒక నానాడికి బొమ్మ గొలుసు రెండు ఉంటే కాంగ్రెస్ బొమ్మ అయితే టీఆర్ఎస్ గొలుసు అవుతుంది. ఒక నానాడికి రెండు వైపులా ఈ రెండు పార్టీలు ఉండి దొంగాటాడుతున్నాయి తప్ప ఇంకొకటి కాదు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా. ఎక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీతో హెడాల్ కొలిజన్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తే ఈ దేశంలో ఎవరూ బతకడు. అది దుబాకైనా జిహెచ్ఎంసీ అయినా రేపటి వెస్ట్ బెంగాల్ అయినా చూసినాం కాబట్టి ఇక్కడ కుట్రవన్నీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. కాంగ్రెస్ ప్రెస్ మీట్ని ఖండిస్తూ టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇలా నాటకం ఆడుతున్నాయి అని చెప్తున్నాయి. 7 సార్లు గెలిచిన ఆయన ఏం పనులు, 7 ఏళ్ళుగా టీఆర్ఎస్ ఏం పనులని మాకు అవకాశం ఇస్తే ఈ 35 నెలలలో సోదరుడు రవి నాయక్ని ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కల్పిస్తే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్ర గవర్నర్ గా గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో 5%
నేనుగా గిరిజన దాండాలను ఖర్చు పెట్టాలని ఒక జీవో తీసుకొచ్చి గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు రవి నాయకుని గెలిపిస్తే తెలంగాణలో కూడా గవర్నర్ గారికి ఉన్నటువంటి విస్తృత అధికారాలతో వారిని డప్పించి గిరిజన దాండాలకి గిరిజన గూడాలకి రాష్ట్ర బడ్జెట్ నుంచి 5% నిధులని భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం కేటాయింపలేసేలా చేస్తామని చెప్తూ ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళిక సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ్యతలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తాండా తాండాలని ఏకమై కదిలొచ్చి సోదరుడు గిరిజన బిడ్డ ఒక పేదటి బిడ్డ పెద్ద చదువు చదువుకున్నటువంటి ఒక డాక్టర్ ని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై హింద్, జై భారత్.